ఎల్బీ నగర్లోని సమాజ్వాదీ పార్టీ ఆఫీస్లో ప్రెస్ మీట్ నిర్వహించారు. సమాజ్వాదీ పార్టీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఏఎస్ శ్రీనివాస్ మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం పాలనలో అన్ని రకాలుగా విఫలమైందని విమర్శించారు. 50% ఉన్న బీసీలను ముఖ్యమంత్రి చేయాలని డిమాండ్ చేశారు. సమాజ్వాదీ పార్టీ రానున్న రోజుల్లో అన్ని రాజకీయ పార్టీలకు ప్రత్యామ్నాయంగా ఎదుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం ఇవ్వాలని ప్రజలను కోరారు. తక్కువ శాతం ఉన్న అగ్రకులాలు నేటికి రాజ్యం ఏలుతున్నారని పేర్కొన్నారు. తమ పార్టీలో అన్ని కులాలకు మహిళలకు స్థానం కల్పిస్తామని పేర్కొన్నారు. మా గౌరవనీయ రాష్ట్ర అధ్యక్షులు సింహాద్రి గారు, ప్రొఫెసర్ సింహాద్రి గారి ఆధ్వర్యంలో తప్పకుండా కేంద్ర నాయకత్వం మాకు ఎంతమంది నిలబడాలి, రాష్ట్రంలో ఎంతమంది నిలబడతారు అనేది వారు చర్చించుకుంటారు. ఆ స్థాయికి నేను పోను, కానీ ఒకవేళ చేసే నుంచి నన్ను పోరాడమని ఆదేశిస్తే తప్పకుండా పోరాడతాం, పేద ప్రజలకు న్యాయం చేస్తాం. అంతేకాదు, ఆంధ్ర ప్రజలు ఎవరైతే ఇక్కడ 30% సెటిల్ ఉన్నారు తెలంగాణలో, వాళ్ళకి మేము వ్యతిరేకం కాదు. పేద బడుగు బలహీన వర్గాలు వాళ్ళు కూడా ఉన్నారు. సెటిలర్స్కి ఎప్పుడు మేము దూరం చేయం. వాళ్ళ కోసం ప్రత్యేక గ్రాంట్ కోసం కూడా పోరాడతాం. ఏదైతే తెలంగాణ పౌరులకు ఉద్యోగం కోసం జోన్లు తీసుకొచ్చుకున్నామో, వాళ్ళని ఉద్యోగాల కోసం ఏ విధంగా పైకి చేస్తామని అనుకుంటున్నామో, అదేవిధంగా ఆంధ్ర సోదరులకు కూడా ఒక ప్రత్యేక గ్రాంట్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తాం. వాళ్ళకు ఒక ప్రత్యేక కార్పొరేషన్ కావాలని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తాం. ఆంధ్ర సోదరులు ఎవరైతే ఇక్కడ చాలా రోజు ఇక్కడ ఉన్నారో, వాళ్ళు సెటిలర్ అయిపోయినారో, వాళ్ళందరికీ తమ న్యాయం చేకూర్చడం కోసమే సమాజ్వాదీ పార్టీ ఉన్నది. అంతేకాదు, గుజరాత్ నుంచి కానీ, రాజస్థాన్ నుంచి కానీ, ఉత్తరప్రదేశ్ నుంచి కానీ, బీహార్ నుంచి కానీ, ఎంతోమంది జియా కూడా పొలగ్రామ అటువంటి ఏరియాలలో చాలామంది నివసిస్తూ ఉంటున్నారు. వాళ్ళకి రేషన్ కార్డు లేవు, వాళ్ళకి సరైన పరిస్థితి లేదు, వాళ్ళకి ఆధార్ కార్డు కూడా సరిగా లేవు. అటువంటి వారి కోసం మేము ఎన్నో ప్రయత్నాలు చేసాం, చాలామంది ఇప్పించడం జరిగింది. నేను రాష్ట్ర నగర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు, ఇప్పుడు కూడా జరుగుతుంది. మా పార్టీ వాళ్ళ కోసం కూడా ఆహరించిన కృషి చేస్తాం. ఏది ఏమైనప్పటికీ హైదరాబాద్ నగరమే కాదు, యావత్ తెలంగాణలో పేద బడుగు బలహీన వర్గాలు అందరినీ ఐక్యపరుస్తాం. బీసీలందులో చైతన్యం తెస్తాం. ఎన్ని పార్టీలు బీసీలలో ఎన్ని పార్టీలు పుట్టినప్పటికీ, ఎన్ని కులతత్వ పార్టీలు పుట్టినప్పటికీ, మేము అన్నిటికీ విభిన్నంగా ఒక సెక్యులర్గా అన్ని పార్టీలను ఆదరిస్తాం. అన్ని రాజకీయ నాయకులను వాళ్ళకు అన్ని కులాలను ఆదరిస్తాం. వాళ్ళందరి కోసము అహర్నిశలు కృషి చేస్తామని చెప్పి సమాజ్వాదీ పార్టీ హైదరాబాద్ శ్రీనివాసనాన్ని 1985 తెలుగుదేశం పార్టీలో చేరి యువకుడుగా ఉన్నప్పుడు, ఆ తర్వాత రామారావు చనిపోయి గౌరవనీయులు రామారావు గారు చనిపోయేంత వరకు ఆ పార్టీలోనే ఉంటూ, వెన్నుపోటు ముఖ్యమంత్రి దగ్గరికి నేను వెళ్లకుండా అదే పార్టీలో ఉంటూ, ఆ పార్టీ ఎప్పుడైతే క్లోజ్ అయిన తర్వాత సమాజ్వాదీ పార్టీలో 2009 చేరడం జరిగింది. ఆ రోజు నుంచి కార్యకర్తగా ఎదుగుతూ 2013 గ్రేటర్ హైదరాబాద్ సమాజ్వాదీ పార్టీ ప్రెసిడెంట్గా అప్పుడున్న తెలంగాణ ఆంధ్ర ఉమ్మడి రాష్ట్ర అధ్యక్షుడు గౌరవనీయులు జగదీష్ యాదవ్ గారు నన్ను నియమించడం జరిగింది. ఆ తర్వాత నవీన్ కుమార్ గారు, ఆ తర్వాత గౌరవనీయులు నాగలక్ష్మి గారు నన్ను గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడిగానే కంటిన్యూ చేశారు. ఎన్నో మీటింగులు పెట్టాం, పేద బడుగు బలహీన వర్గాల కోసం, అట్టడుగు స్థాయి కోసం ఎన్నో సమావేశాలు ఏర్పాటు చేశాం. వారి కోసం అహర్నిశలు మా స్థాయిలో కృషి చేయడం జరిగింది. ఆ తర్వాత వచ్చిన రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు సింహాద్రి, ప్రొఫెసర్ సింహాద్రి గారు నన్ను రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా నియమించడం జరిగింది. వారి అడుగుజాడలో పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా పార్టీ క్రమశిక్షణ సైనికుడిగా ఉంటూ, అహర్నిశలు పార్టీ సిద్ధాంతం నమ్ముకొని పేద బడుగు బలహీన వర్గాలకు సేవ చేయడమే ధ్యేయంగా పనిచేస్తూ ఉండడం మా యొక్క కర్తవ్యంగా భావించాం. ఈరోజు ఈ ఎలక్షన్లలో పార్టీ రాష్ట్ర శాఖ కానీ లేదా జాతీయ మా పార్టీ నాయకులు కానీ ఒకవేళ మమ్మల్ని ఎమ్మెల్యేగా ఇక్కడ నిలబడమని వారు ఆదేశిస్తే తప్పకుండా నిలబడతాం, పార్టీ కోసం అహర్నిశలు కృషి చేస్తాం. మా పార్టీ సిద్ధాంతం ఏంటంటే, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలే కాకుండా అగ్రమణ నిరుపేదల కోసం కూడా మేము పాటుపడతాం. Thank you.